నవీకరణ చేస్తున్నారు, తర్వాత మూసేస్తారని కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అంటే జగన్ ఇప్పుడు మాట్లాడకపోవడం, జగన్ ప్రభుత్వం కూడా దీని ప్రైవేటీకరణపై మాట్లాడకపోవడం కూడా ఒక అందుకు అలాంటి సూచనలు ఇస్తున్నట్టు కూడా అంటున్నారు. వాడు శివాజీ ఒక రాష్ట్ర వాడు ఎప్పుడు వాడు కమ్యూనిస్టు జెండా పట్టుకు తిరిగినవాడు, తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందన్న తలగానే బీజేపీకి దూరాడు. దూరిన తర్వాత వెంకయ్యనాయుడు గారి పంతొమ్మిది వాళ్ళ మనవలతో అటు ఆడుతూ వాళ్ళది కుటుంబానికి అనిపించింది. తర్వాత తిరుపతి టీటీడీ మెంబర్షిప్ కావాలన్నా అది ఎప్పుడు కాదు, ఇప్పుడు అది అదంత ఈజీ పని నీకు ఉన్నాయి, నేను జరగానే పార్టీలు ఇవ్వటం కుదరదు అని అనగానే పార్టీ మారిపోయాడు. తెలుగుదేశం అంతకుముందు తెలుగుదేశం బీజేపీలో ఉన్నప్పుడు వాడు తెలుగుదేశం చంద్రబాబు నేనేం మాట్లాడాడు, ఏనేని మాట్లాడాడు మీరు రికార్డ్స్ తెలుస్తుంది. మళ్ళీ టీడీపీ చంద్రబాబు కూడా చంద్రబాబు జై, చంద్రబాబు సై, చంద్రబాబు సంక్రాకులాగా తయారయ్యాడు. సో ఆడి మాటలు మూసేయటం ఎక్కడుంది, వాడికి ఏం తెలిసి మాట్లాడతాడు, మూసేస్తారా? ప్రైవేటైజేషన్ చేస్తే మూసేయటమా? అంటే దీని తర్వాత అదే అన్నట్టుగా ఏంటంటే దీని తర్వాత ఎక్కడ జరిగింది చరిత్ర? ఎక్కడ జరిగింది ప్రైవేటీకరణ అయిన తర్వాత మూసేయటం? ఎక్కడ సిక్ ఇండస్ట్రీలని వన్ టైం సెటిల్మెంట్ మీద సిక్ ఇండస్ట్రీలు క్లోజ్ చేస్తారు. సిక్ ఇండస్ట్రీలు లోన్లు తీసుకుని డబ్బులు కట్టకుండా ఇండస్ట్రీని సిక్ చేసి ఆ డబ్బులు డైవర్ట్ చేసి అనేక ఇండస్ట్రీలు కాంగ్రెస్ పరిపాలనలో ఇవే జరిగినాయి. అనేక ఇండస్ట్రీలకి గవర్నమెంట్లో ప్రభుత్వం దీంతో బ్యాంకులో లోన్ తీసుకుంటాం, లోన్ తీసుకున్నాక ఆ ఇండస్ట్రీని సిక్ చేయటం, ఆ డబ్బును డైవర్ట్ చేసి సిక్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి ఏమైనా పాడుగూడు పడిపోయిన ఇవి ఉంటాయి. అవన్నీ మా లాస్ట్ వాజ్పేయి పీరియడ్లో అనేక వన్ టైం సెటిల్మెంట్ అనే పాయింట్ తీసుకొచ్చి అనేక సిక్ ఇండస్ట్రీల నుంచి డబ్బులు వసూలు చేసి సెటిల్మెంట్ చేసిన అలా ఉంటాయి. సిక్ ఇండస్ట్రీని డబ్బు వాళ్ళని వసూలు చేసి క్లోజ్ చేస్తారు. ఇలా రన్నింగ్లో ఉన్న దీన్ని ఎవరు క్లోజ్ చేయరు. అది బెటర్మెంట్ అంటే ఇలాగే ఉండాలా? శివాజీ గారు మాట్లాడే మాటలు కానీ కమ్యూనిస్టులు వాగే వాగులు కానీ అంటే ఇలా సంవత్సరానికి 5,000 కోట్లు నష్టపోతూ ప్రజలు సొమ్ము నీళ్ళలో కలిసిపోతూ సముద్రంలో కలిసిపోతూ నడుస్తూ ఉండాల? దానికి ఒక మార్పు తీసుకొచ్చి ఆ లాభ నష్టాల నుంచి లాభాలకు వచ్చే పరిస్థితి ప్రక్రియ చెయ్యొద్దా? ఈ మూర్ఖపు మాటలు కదా. ఒక నష్టం లేదు, లాభాల్లో జరుగుతుంది. లాభాల్లో జరుగుతుందంటే ఓకే, లాభాల్లో జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రైవేట్ లాభాలు లేదు, నష్టాల్లో ఉన్నది వాస్తవం. గ్యారెంటీ సో నష్టాల్లో ఉన్నదాన్ని కొంచెం ఇచ్చేద్దాం అని ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు, దేశంలో దాదాపు అనేక ఇండస్ట్రీల మీద ఈ ప్రక్రియ మొదలెట్టారు. ఇప్పుడు కావాలది ప్రపంచవ్యాప్తం మనమే కాదు, ప్రతి దేశం చేస్తున్న విషయం. జపాన్ లాంటి దేశాల్లో కూడా చేస్తున్నారు, జర్మనీ ఏ దేశం చూసినా అది తప్పని ప్రక్రియ. అది ఆ ప్రక్రియని ఇక్కడ మన దేశంలో కూడా ఓ ప్రతి వాగుతారు, ప్రతి అపోజిషన్కి పని పాడలేదు. ఈ దేశంలో ఏమైందంటే ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగులు ఎక్కువ. ఈ కమ్యూనిస్టులు రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళకి ఒకటి రెండు సీట్లు తప్పితే ఎక్కడా లేవు. వాళ్ళకి ఒక సిద్ధాంతం లేదు, ఒక రాద్ధాంతం లేదు, ఏదో ఒక ఇలా పేపర్ మీడియాలోనే వాళ్ళకి ప్రజల ముందు నిలబడి ప్రజల మధ్యకు వచ్చి నిలబడితే ప్రజలు చీకొడతారు. ఈ మీడియాలో కూర్చుని వాగుతూ ఉంటారు, మీడియాలో వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మీడియాలో వెళ్తారు, మీడియాలో కూర్చి ఏం మాట్లాడుతూ ఉంటారు. ఇలా ప్రజల మనం వాక్యం కాదు ఇది, వాళ్ళ నిరుద్యోగం, రాజకీయ నిరుద్యోగం. ఏ కాంగ్రెస్ ఏ సిద్ధాంతం లేదు దానికి, రాద్ధాంతం తప్పితే ఏం మాట్లాడతాడు రాహుల్ గారు తెలియదు, వాడికి ఏం తెలియదు. నిన్నగాక మొన్న అందరూ డిక్టేటర్సు పేర్లు ఎమ్ముతోటి స్టార్ట్ అవుతాయి, ముసోల్ని అలాగే మోడీ అంటాడు. వాడికి బుద్ధి జ్ఞానం ఉందా? మహాత్మా గాంధీ పేరు కూడా ఎమ్ముతోటి స్టార్ట్ అవుద్ది, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన పేరు ఎంతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ తాత మోతీలాల్ నెహ్రూ కూడా ఎంతో స్టార్ట్ అవుతుంది. వాడికి ఏమైనా కామర్స్ ఉంటుందా? ఏమైనా అంటున్నప్పుడు అది మనకి ఎట్లా రివర్స్ అవుతుంది? ఇట్లా మాట్లాడతారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు తప్పితే ఎస్, అపోజిషన్ హెస్ గాట్ రైట్ టు ఆస్క్, అడగండి కరెక్ట్గా ఒక నిర్దిష్టమైన వాదంతో అడగండి. ఊరినే ఏదైనా సరే కాదు అంటే ఎట్లా? మన్మోహన్ సింగ్లో చేసినప్పుడు మరి కొన్ని సంవత్సరాలు ప్రైవేట్గా చేసి అప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ ద్వంద్వ వైఖరి ఏంటి? అప్పుడేమో మన్మోహన్ సింగ్ గారు మేధావి, ఆయన సంస్కరణ భాగంలో ఇది అన్నారు అని మరి అప్పుడు భాగమైనప్పుడు ఇప్పుడు కాదా? ఇవన్నీ డబుల్ స్టాండర్డ్స్, ప్రజలకు అవన్నీ తెలుసు. ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మూతపడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జరగనివ్వం, బీజేపీ జరగలేదు. ఈ ప్రైవేటీకరణ వల్ల ఎంతవరకు ప్రైవేటీకరణ ప్రయోజనం అనేది అన్ని చెప్పి దాని మీద మేము కుల చర్చిస్తాం. నిన్న ఆల్రెడీ ఆ విషయంగా కిషన్ రెడ్డి గారు
వైజాగ్ మన ఎమ్మెల్సీ అయినా కలిసి వెళ్ళారు. వెళ్ళి నిర్మలా సీతారామన్ కలిశారు, కలిసి మాట్లాడారు. ఇవాళ ఈయన ఈయన కూడా రాజు కూడా ఆయన సోమవీరాజు కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడతారు. ఢిల్లీ వెళ్తారు, 14వ తారీఖు వెళ్తున్నారు. సో ఇవన్నీ మేము మాకు చాలా బాధ్యత ఉంది, బాధ్యత ఉంది. ఉన్ని కమ్యూనిస్టులకు గోల చేయడం కాకి గోలు చేయడం కాదు. దీని పద్ధతిలో ఏంటి, మాకు భంగం కలగకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దానికి విలువ తగ్గకుండా భంగం కలగకుండా లాభాల్లోకి తీసుకురావడానికి చేస్తున్న నిర్ణయాల్లో ఏంటి మాకు అబ్జెక్షనబుల్ ఏంటి, దానివల్ల అయ్యో దానివల్ల ఇంత సాధించుకుని దాని విలువ పోతుంది, అలాంటివి జరగనివ్వం. ఆ స్థలాలు ఏదో విలువైనది, అన్యాక్రత ఎదుగుతుంది, అన్యాక్రత ఎదుగుతుంది. ఆ దేవుని తీసుకెళ్ళి తవ్వేసి తీసుకెళ్తారు కాదు కదా. అది ప్రైవేట్ ప్రాంతం ఇస్తే వాళ్ళు మేనేజ్మెంట్లో మార్పు, ప్రైవేట్కి ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రైవేట్గా మేనేజ్మెంట్లో మార్పు వస్తుంది. ఒక లాభదాయకమైన విధానానికి వాళ్ళు శ్రీకారం చుడతారు. వీళ్ళే చుడతారు కదా, చుట్టలేదు కదా ఆయన. ఇప్పుడు ఉన్నవాళ్ళు చుట్టచ్చు, వాళ్ళే లాభదాయకమైన విధానాలకి మా దారి వేయచ్చు కదా, వేయలేదుగా, వేయికి పోబట్టే కదా సంవత్సర సంవత్సరాలుగా నష్టాల్లో ఉంది. సో అది చెయ్యాలి. అది ఇప్పుడు ఈవెన్ కడప స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. కడప స్టీల్ ప్లాంట్ కూడా ఏంటి ఇప్పుడు సమస్య, ఐరన్ ఓర్ కావలసినంత ఐరన్ ఓరు కడప స్టీల్ ప్లాంట్లో దగ్గర లేదు. సో పక్క నుంచి తెచ్చుకోవాలి. ఈ కొన్ని 30,000 కోట్లు ఖర్చు పెట్టే ఒక దీనికి రేపు ఎక్కడో బయట నుంచి తెచ్చుకోవాల్సిన ఐరన్ ఓరు ఆగిపోయిందను, ఇంత ఖర్చు పెట్టేది ఆగిపోతుంది కదా. సో ఐరన్ ఓరు అవైలబిలిటీ, దాని సోర్సెస్, లీగల్ హజల్స్ లేకుండా ఎట్లా ఐరన్ ఓరు కడప స్టీల్ ప్లాంట్కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు, ఈ వివరాలు చెప్పండి అని ప్రభుత్వాన్ని అడిగింది. తెలుగుదేశం ప్రభుత్వ పీరియడ్లోనే అడిగింది, ఈ వివరాలు చెప్పండి. స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ కడప స్టీల్ ప్లాంట్ దగ్గర ఐరన్ ఓరు ఆ ప్రదేశంలో లేదు, పక్క ప్రదేశం నుంచి తెప్పించుకోవాలి. పక్క ప్రదేశం నుంచి తెప్పించుకున్నప్పుడు మధ్యలో వాళ్ళు ఆగేస్తే ఆగిపోతే ఇది ఆగిపోద్ది. సో ఆ లీగల్ వాళ్ళు ఆపడానికి లేకుండా లీగల్ హజిల్స్ లేకుండా మీరు ఎట్లా ప్రోక్రూవ్ చేస్తారు లేది వివరాలు చెప్పండి అని చెప్పి అడిగారు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పలా సమాధానం, ఇప్పటికీ వీళ్ళు చెప్పలా. ఇవన్నీ నిజమైన విషయాలు. ఇవి ఉన్నే పెట్టాలు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు ప్రభుత్వం, కేంద్రం ఇవ్వలేదు అనేది గాలి సోది వాగుడు తప్పితే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వాల్సిన వివరాలు ఇచ్చారా? అంత డబ్బు ఖర్చు పెట్టేసి ఒక సంస్థను నిర్మించి ఆ నెలల్లో వాడు సప్లై చేయని వాడికి వీడికి ఇలా బయట నుంచి రావాలి కనుక, వాడు నేను పంపించను, నాకు ఇంకా డబుల్ అమౌంట్ ఇవ్వాలి, ఏదైనా వచ్చిందనుకో ఆగిపోతుంది. 8,000 ఖర్చు పెట్టి, అంత డబ్బు ఖర్చు పెట్టి కేంద్రం ఖర్చు పెడుతుందంటే ప్రజల డబ్బు, అంత ఖర్చు పెట్టి దాన్ని వేస్ట్ చేయలేదు కదా. సో బిఫోర్ దట్ ఇదేంటి, ఈ ఐరన్ ఓర్ ఎట్లా వస్తుంది, ఇక్కడ లేదు కదా కడప స్టీల్ ప్లాంట్, ఆ ప్రదేశంలో ఐరన్ ఓర్ అవైలబిలిటీ లేదు. సో బయట నుంచి ఉంది, దగ్గర నుంచి బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఈ తెచ్చుకుంటున్నప్పుడు ఆ వాళ్ళకి వీళ్ళకి మీకు సంబంధం లేని కడప జిల్లాకు కాకుండా బయట నుంచి తెప్పిస్తున్నప్పుడు వస్తాయి ఆటోమేటిక్గా. అవి లేకుండా అగ్రిమెంట్స్ ఏంటి, ఏం చేసుకుంటున్నారు, ఎట్లా వస్తుంది, ఈ వివరాలు ఇవ్వండి. ఆ వివరాలను ఆమోదయోగంగానే గ్రాంట్ చేస్తారు. అది ఇంతవరకు ఆ ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం చేయలే, ఈ ప్రజలకు తెలియదు, ఈ కమ్యూనిస్టులు ఈ చెప్పరు, ఈ కాంగ్రెస్లు ఈ చెప్పరు, ఈ ఛానల్స్ వాళ్ళకు వంతపాడే ఛానల్స్ ఈ చెప్పరు ఇవ్వలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, ఇదే కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలా? అది 7 రైల్వే లైన్లు, వైజాగ్ రైల్వే 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతున్నప్పుడు ఎందుకు నోరు మూసుకుని కూర్చుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? అప్పుడు చంద్రబాబు గారు సీఎం, ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? అప్పుడు నోరు మూసుకు 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలిపేస్తే చూస్తూ కూర్చున్నారా? మళ్ళీ ఎర్రమనాయుడు చైర్మన్గా ఒక బోర్డు వేసి కొత్త రైల్వే జోన్లు ఐడెంటిఫై చేయండి అంటే, ఆ కొత్త రైల్వే జోన్లు 7 రైల్వే జోన్లు ఐడెంటిఫై చేసిన ఎర్రమనాయుడు కమిటీ వైజాగ్ రైల్వే జోన్ ఐడెంటిఫై చేయలేదు. అప్పుడు చంద్రబాబు సీఎం, అప్పుడు నువ్వే ఆపోజిషన్ జగన్, అప్పుడు మీరు ప్రశ్నించరా? అప్పుడు మీకు అంత బుద్ధి జ్ఞానాలు ఇవ్వా? అప్పుడేమో నోరు మూసుకుని కూర్చుంటారా? మీరు అక్కడ ఏం కమిషన్లు తిన్నారో, ఎవరి దగ్గర ఏం తిన్నారో మీరు మాట్లాడకుండా వదిలేస్తారు. ఇప్పుడు రైల్వే జోన్ కావాలి, కేంద్రం ఇవ్వట్లేదు అంటే ఒక రాష్ట్రానికి నువ్వు 7 రైల్వే జోన్లు రైల్వే లైన్లు కలపడానికి ఇచ్చేసుకుని వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. ఇదే నీ ఇంటికి ఇచ్చి నా ఇంటికి తీసుకోవటం కాదు, ఒక రాష్ట్రం టు రాష్ట్రం. సో అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్,
ఆ 7 రైల్వే లోన్లో మనీ వెనక్కి తీసుకురావాలి. వీళ్ళకి అలా జోరు రావాలంటే ఆ రైళ్ళు కలపాలి, దానికి వాళ్ళు అంగీకరించాలి. వాళ్ళు ఇచ్చేసాం, ఇచ్చేసినాక దేవగౌడ చెప్పి ప్రాసెస్ మారు, మళ్ళీ ఆ ప్రాసెస్ రాబోతేమని ఈజ్ నాట్ అన్ ఇష్యూ, ఈజీ థింగ్. ఇదేమో అంతా వదిలేస్తారు, చూస్తా అవుతారు, తినటం మరిగి తినటం మరిగేసి ఏమి పట్టించుకోరు అభివృద్ధికి సంబంధించి అని అయిపోయి ఇప్పుడు మోసాలు కనిళ్ళగా అయ్యో వైజాగ్ రైల్వే జోను కడప స్టీల్ ప్లాంట్ ఇది మూర్ఖపు మాటలు, మూర్ఖపు. ఈ మన మీడియా కూడా ఈ వివరణ చెప్పరు, వివరణ డిబేట్లు ఉండవు, ఈ వివరణ ఉండవు. ఇవ్వలేదు 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 కేంద్రం ఇవ్వలేదు తెలుగు ఆంధ్రదేశం మీద పక్షపాతం చూపిస్తుంది. అందరికీ నమస్కారం అండి, నేను మీ నోవాల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.